ఇంతవరకు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ APSBL అనే బెవరేజెస్ కార్పొరేషన్ సంస్థ కొత్త నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. అది నోటిఫికేషన్ ఏంటంటే అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్ అండ్ డేటా ఎంట్రీ ఆఫీసర్స్ వీటి కోసం పోస్టులు అయితే నోటిఫికేషన్ వచ్చింది. AAO అంటారు, లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ అని DAO అని పిలుస్తారు. దీనికోసం అయితే నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. అంతకుముందు సేల్స్ మెన్కునే వాటికి నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా అయిపోయినాయి ప్రాసెస్, వాటిలో ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది తెలుస్తుంది త్వరలోనే. దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే మనకి ఇక్కడ చూపించారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ APSBCL.APonline.gov.in వెబ్సైట్ అని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ వెబ్సైట్ లింక్ని మనకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి రావచ్చు. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, న్యూ అని బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ AAO అండ్ DAO పేపర్ నోటిఫికేషన్ అండ్ ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి ఇక్కడికి వచ్చింది అనమాట. ఇది ఓన్లీ టెంపరీ అవుట్సోర్సింగ్ ప్రాతిపదన పనిచేయటకు ఉద్యోగులను కావాలి, అంటే తాత్కాలిక అవుట్సోర్స్ ప్రాతిపదన. అంటే ఇందులో పనిచేసే వాళ్ళని 1 ఇయర్ వరకు తీసుకుంటారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా మనం వెబ్సైట్లో మనం అడుగుతారు ఫ్రెండ్స్, మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆంధ్రప్రదేశ్ నందు అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా అవుట్సోర్స్ ప్రాతిపదన 1 సంవత్సరం కాలం వరకు పనిచేయటకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం అనేది. ఉద్యోగ వివరములు, కనీస అర్హత, ఉద్యోగముల సంఖ్య మరియు వయసు ఇతర వివరాలను దరఖాస్తు చేయడం కొరకు ఆ వెబ్సైట్ నందు సంబంధిత సమాచారం పొందగలరు. దరఖాస్తులను డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్, 27/9/2019 నుంచి 3/10/2009 వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించబడను అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్స్ని మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది అండి, కేటగిరీ వైజ్ ఉంటుంది అనమాట. ఇంకా మనం నోటిఫికేషన్కి లోపలికి వెళ్తే, వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, టిక్ మార్క్ పెట్టుంది కదా, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిక్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్, అంటే 1 ఇయర్ కోసం ఈ జాబ్ అనేది ఉంటుంది మనతో. ఒకవేళ మనం ఇక్కడ అప్లై చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్లైన్ దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మొత్తం 16 పాయింట్స్ ఇచ్చారు టర్మ్స్ అండ్ కండిషన్స్. అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం క్లియర్గా. ది పోస్ట్ ఆఫ్ AAO ఆర్ లొకేటెడ్ ఎట్ IMFL డిపోర్ట్స్ ఆర్ ఆఫీసర్స్ ఎట్ APSBCL, అంటే అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్కి పోస్టులు జాబ్ చేయాల్సిన చోట వచ్చి ఈ డిపోర్ట్స్ దగ్గర కానీ, ఆఫీసెస్ ఆఫ్ అంటే ఈ కార్పొరేషన్కి సంబంధించిన ఆఫీసుల దగ్గర కానీ డిపోర్ట్స్ దగ్గర కానీ చేయాల్సి ఉంటుందని ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్ అంటే DAOs అంటే సేమ్ ఉంది ఫ్రెండ్స్. డేటా ఎంట్రీ అప్డేట్స్ కూడా సేమ్ ఆప్షన్ అనేది ఇచ్చారు. తర్వాత థర్డ్ పాయింట్ ది ఎంప్లాయ్మెంట్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ అండ్ అవుట్సోర్స్ బేసిస్, అంటే ఈ జాబ్ అనేది ప్యూర్లీ అంటే తాత్కాలికంగానే అనేది ఇక్కడ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 1 ఇయర్ వరకే ఈ జాబ్ అనేది ఉంటుందన్నమాట, టెంపరీ జాబ్ ఇది. నెక్స్ట్ ది క్యాండిడేట్ షుడ్ బి మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ఫిట్ ఫర్ ఓవర్ సూపర్వైజింగ్ ఏ డే ఆఫ్ డే ట్రాన్సాక్షన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, రీకాన్సిలేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ జనరల్ వర్క్స్. అంటే మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఈ ట్రాన్సాక్షన్స్ మనం డే బై డే వాళ్ళకి మెయింటైన్ రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుని మళ్ళీ చెక్ చేసుకునే విధంగా మెంటల్గా ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చి ది టెన్యూర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ 1 ఇయర్ పీరియడ్, అంటే సంవత్సరం వరకు మాత్రమే ఈ జాబ్ అనేది ఉంటుందన్నమాట. ది కార్పొరేషన్ రిజర్వ్స్ ది రైట్ టు టెర్మినేట్ ద సర్వీసెస్ ఆఫ్ AAO DAO అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఈ కార్పొరేషన్ వాళ్ళు మనల్ని జాబ్లోంచి ఏ క్షణమైనా తీసేయచ్చు ఫ్రెండ్స్. ఇదేమి 1 ఇయర్ వరకు కూడా మనకి పర్మనెంట్ అనేది ఏం లేదు, మన క్యారెక్టర్ని బట్టి మన పనితనాన్ని బట్టి వాళ్ళు నచ్చకపోతే ఏ క్షణమైనా సరే మనల్ని తీసే ఛాన్స్ అయితే వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఫర్ ద పోస్ట్ ఆఫ్ AAO ది క్యాండిడేట్స్ మస్ట్ ప్రొసెసెస్ బీకామ్ ఫస్ట్ క్లాస్ విత్ డిప్లొమా అండ్ కంప్యూటర్. అకౌంట్స్కి సంబంధించిన క్యాండిడేట్ అయితే బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఇచ్చారు ఇన్ కంప్యూటర్స్లో. తర్వాత DEO క్యాండిడేట్ మస్ట్ పొజెస్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ డేటా విత్ అకౌంటింగ్ నాలెడ్జ్ విత్ స్కిల్ అండ్ స్పీడ్ ఇన్ కీబోర్డ్ ఆపరేషన్ ఇచ్చారు. అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో ఏదైనా గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్స్తో పాస్ అయి ఉండాలి, ప్లస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయి ఉండాలి, కీబోర్డ్ని ఫాస్ట్గా
ఆపరేట్ చేసే వ్యక్తి అయ్యి ఉండాలి అనమాట డిఈఓ అనేదానికి. నెక్స్ట్ ది క్యాండిడేట్ మస్ట్ నేటివ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అయి ఉండాలన్నమాట, అతను స్థానికుడు అయి ఉండాలన్నమాట, స్థానికుడు అయి ఉండాలి. ది క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ ద ప్రూఫ్ ఐడెంటిటీ విచ్ ఈజ్ ఆధార్ ఆర్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్, అంటే వాళ్ళకి ప్రూఫ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానీ. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్ షల్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ద డిపోర్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే వాళ్ళకి డిపోర్ట్స్లో కానీ ఆఫీసెస్లో కానీ మనకి జాబ్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్ షల్ అప్లై, అంటే ఆడవారు కానీ మగవారు కానీ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ కంప్లీటెడ్ 40 ఇయర్స్ ఏజ్ ఆఫ్ అని ఇచ్చారు. అంటే 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు వ్యక్తులు అయ్యి ఉండాలన్నమాట. ది ఎస్సీ ఎస్టీ బీసీ ఉపర్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్ టు 5 ఇయర్స్ అండ్ పిఎస్సీ ఉపర్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్ టు 10, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాలు అదనంగా ఇచ్చారు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ వాళ్ళకి 10 సంవత్సరాలు అదనంగా ఇచ్చారన్నమాట ఏజ్ ఎక్సెంప్షన్. తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ, నేటివ్ సర్టిఫికేట్ షెల్ బి ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ వెరిఫికేషన్, అంటే వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ని కానీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ని కానీ నేటివిటీ సర్టిఫికేట్స్ని కానీ మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వెరిఫికేషన్ చేస్తారని ఇచ్చారు. తర్వాత ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఈజ్ 3/10, అంటే లాస్ట్ డేట్ వచ్చి 3/10/2019 అని ఇచ్చారు స్టూడెంట్స్. తర్వాత రెమ్యునేషన్ మే బి ఫిక్స్డ్ అట్ 15,000 ప్లస్ అప్లికేబుల్ జిఎస్టీ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ టు ఏఏఓ ఆర్ డిఈఓ అని ఇచ్చారు. అంటే మన రెమ్యునేషన్ అంటే మన శాలరీ అనుకోవచ్చు, మన శాలరీ వచ్చి 15,000 ప్లస్ జిఎస్టీ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కూడా మనకి ఫెసిలిటీస్ ఇస్తారన్నమాట. 15,000 జీతము ప్లస్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కూడా మనకి ఇస్తారన్నమాట. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఓకే అనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ చదివినాక ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ కొడితే మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని మనం సైన్ చేస్తున్నట్టే అనుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూ అని కొడితే మనల్ని వేరే పేజ్కి తీసుకెళ్తుంది. ఇది అప్లికేషన్ ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇలా వచ్చిందనమాట మనం ఓపెన్ అయినాక. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిక్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ అనేది చాలా మెయిన్గా క్లియర్గా చెప్తున్నారు. ఇది టెంపరీ జాబు ప్లస్ 1 ఇయర్ వరకే ఉంటుంది. మీ పనితనం బాగోపోతే కనుక మేము ఖచ్చితంగా 1 ఇయర్లోపు ఎప్పుడైనా తీసేసే అవకాశం అనేది అయితే వాళ్ళు ఉంటుందని క్లారిటీగా చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నోట్ అని ఇచ్చారు. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎడిట్, అంటే ఒకసారి మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ మనం ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు అని క్లియర్గా ఇచ్చారు. అంటే మనం అప్లై చేయకముందే, సబ్మిట్ చేయకముందే మనం ఒకసారి 1-2 చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇక్కడ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెంబర్ 1 ఇచ్చారు పాయింట్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసరా లేదా డేటా ఎంట్రీ ఆపరేటరా, ఈ రెండింటిలో మనం చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైతే అది నేను డేటా ఎంట్రీ అని పెట్టాను ఇక్కడ మామూలుగా చూపించడం కోసం. క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ, ఎనీ డిగ్రీ అనేది ఇక్కడ వచ్చిందనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇక్కడ గ్రూప్ నేమ్ దగ్గర ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, మన డిగ్రీ ఏది, బీఎస్సీ కంప్యూటర్సా, బీకామ్ కంప్యూటర్సా లేదా బీటెక్, సిఎస్సీ ఐటీ వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు బీటెక్లో, సిఎస్సీ అండ్ ఐటీ వాళ్ళకి. బీఎస్సీ కంప్యూటర్స్ అయితే బీఎస్సీ కంప్యూటర్స్ అని ఇక్కడ ఇచ్చేసాయండి. ఇక్కడ టోటల్ మార్క్స్ ఆఫ్ డిగ్రీ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్, మొత్తం ఎన్ని మార్కులకి మన ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేశారు, టోటల్ మార్క్స్, అంటే మనకు వచ్చిన మార్క్స్ కాదు టోటల్ మార్క్స్ అనమాట. ఇక్కడ మనకి ఎన్నైతే టోటల్ మార్క్స్ ఉన్నాయో అది రాయాలి. ఇక్కడ టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ డిగ్రీ ఎగ్జామ్, అంటే మనకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్ ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరిగిందని ఇక్కడ ఇవ్వాలి, మనకి ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ ఇస్తే ఈ పర్సంటేజ్ అనేది నాకు తెలిసి ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసుకుని పర్సంటేజ్ అది ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడి వరకు క్వాలిఫికేషన్. తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ కంప్యూటర్ నాలెడ్జ్ అని అడుగుతున్నారు, అంటే మనకేమైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఓన్లీ నాలెడ్జ్ ఉండడమే కాదు ఫ్రెండ్స్, ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ అని ఇచ్చాను అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ సర్టిఫికేట్ నేమ్ అనేది చూసారా,
హ్యావింగ్ మోర్ దెన్ 6 మంత్స్ కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ అండ్ సచ్ ఈక్వలెంట్, అంటే 6 మంత్స్కి పైన మనం నేర్చుకున్నది ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్. ఒకవేళ పీజీ డీసీఏలో కానీ డీసీఏ కానీ పీజీ పీడీసీఏ మన దగ్గర సర్టిఫికేట్ ఉంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన దగ్గర లేకపోతే ఇక్కడ నో అని క్లిక్ చేయండి. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్, అంటే ఇక్కడ మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ అడిగారు, మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ టైం ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలాగే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఏ అప్లికేషన్ మనం తీసుకున్నా సరే మన ఆధార్ నెంబరు సర్టిఫికేట్స్ ఒకేలా ఉండేటట్టు చూసుకోండి. ఆధార్ మీద ఉన్న పేరు మన సర్టిఫికేట్స్ కూడా ఒకేలా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ డీటెయిల్స్ మనం ఫిలప్ చేసిన తర్వాత ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, అంటే మనం ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లాగా ఏమైనా ఉన్నామా, ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నో అయితే నో, ఎస్ అయితే ఎస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కేటగిరీ, మనం ఏ క్యాస్ట్కి సంబంధించిన ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం, ఓసీ బీసీ ఏబీసీ బీలా ఎస్సీ ఎస్టీ ఇలా ఉంటే ఇక్కడ ఏదైతే ఉందో ఓసీకి అయితే నాకు తెలిసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండదు. బీసీ ఇక్కడ నుంచి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బీసీఏ అనుకుంటే బీసీఏకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతున్నాడు, కమ్యూనిటీ సర్టిఫికేట్ అదర్ దెన్ ఓసీ. ఓసీకి అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, ఓసీకి అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండదు. మిగతా ఏ కేటగిరీకి అయినా సరే సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంటుంది, సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక్కడ మనం చేసి మన డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది అడుగుతున్నారు. మన ఐడి ప్రూఫ్ ఏమైతే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మన ఇందులో ఏదైతే ఉందో అది ఇక్కడ ఒకవేళ ఆధార్ ఇచ్చి ఉంటే ఎంటర్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే మన ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకుండా పాన్ అని ఇస్తే మన పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంది. అలా ఇక్కడ ఏదైతే ఇచ్చామో అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత టైప్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్లో ఏమి ఇచ్చారంటే రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్, ఈ మూడిట్లో ఏదైతే అది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ అనేది 2 సార్లు ఇమ్మాకండి ఫ్రెండ్స్, 2 ప్రూఫ్లు ఇవ్వండి ఏదైనా సరే కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత నేటివ్ ప్లేస్, అంటే మనం ఎక్కడైతే పుట్టాము అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. ఏ డిస్ట్రిక్ట్లో పుట్టామంటే ఏ డిస్ట్రిక్ట్ ఇచ్చేసి మన దానికి సంబంధించిన మన ఇంటి అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇవ్వండి ఇక్కడ. తర్వాత హౌస్ నెంబర్ ఆర్ కేర్ ఆఫ్, తర్వాత పిన్ కోడ్, ఏదైతే మన పిన్ కోడ్ ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్, మన ఫోటో అండ్ సిగ్నేచర్ని మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్లోడ్ చేయడానికి. ఇక్కడ ఫైల్ సైజ్ వచ్చి 50 KB అని ఇచ్చారు, జేపీజీ ఆర్ జేపీఈజీ, అంటే ఫోటోని మన పాస్పోర్ట్ని స్కాన్ చేసుకునేటప్పుడు 50 KB లోపు మనం స్కాన్ చేసుకోవాలి, అది కూడా జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ మనం స్కాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సిగ్నేచర్ వచ్చి 30 KB ఇచ్చారు, ఇది కూడా జేపీజీ ఆర్ జేపీజీ అనమాట. ఏదైతే మనం ఫోటో స్కాన్ చేసుకుని రెడీ పెట్టుకుంటాం, ఇక్కడ చూస్ ఫైల్ కొడితే మనం ఇక్కడ మన ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటోని ఇక్కడ ఓపెన్ కొడితే అది అప్లోడ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత సిగ్నేచర్ కూడా సేమ్ ఫ్రెండ్స్. తర్వాత పేమెంట్ డీటెయిల్స్, ఇది ఇవన్నీ మనం అప్లోడ్ చేసుకున్నాక 1-2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదని వాళ్ళు క్లారిటీగా ముందే చెప్పేశారు. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పేమెంట్ డీటెయిల్స్ దగ్గర నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తారా, నెట్ బ్యాంకింగ్లో కూడా ఇక్కడ SBI ఆర్ HDFC ఈ 2 బ్యాంకులు అయితే మనం ఇక్కడ నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేయొచ్చు. ఇవి కాకుండా వేరే ఇతర బ్యాంకులు అయితే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, లేదా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ. ఇలా క్లిక్ చేసిన తర్వాత 50 రూపీస్ ఫ్రెండ్స్, అంటే ఓసీ కేటగిరీ అవన్నీ మనం చేసిన తర్వాత దాన్ని బట్టి మనకి ఇక్కడ ఫీజు అనేది వస్తుంది. అప్లై చేసిన తర్వాత ఫీజు అనేది మనం కట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదంతా ఓకే అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఇది మనల్ని పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఆ పేమెంట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ రిసిప్ట్ అయితే వస్తుంది, దాన్ని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి వెరిఫికేషన్ పర్పస్ కానీ దేనికైనా కానీ, తర్వాత మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి జాబ్స్ ఏమన్నా ఉన్నా సరే ఎనీ అప్డేట్ మన ఛానల్లో మీకు వీడియో రూపంలో అందిస్తుంటాను, కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ రూపంలో మనకి మీకు నేను చేసే ప్రతి అప్డేట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.